బ్యాంక్ అంటే పెట్టుబడికి ఓ భరోసా పొదుపు చేసుకున్న డబ్బుకు ఫిక్స్డ్ డిపాజిట్లకు భద్రత అందుకే బ్యాంకుల పట్ల ప్రజలకు ఓ నమ్మకం విశ్వాసం ప్రజల దగ్గర ఒక రూపాయి ఉందంటే బ్యాంకులో పొదుపు చేసేవారు ఎక్కువ ఉంటే డిపాజిట్లు చేసి దాచుకుంటే పదిలంగా ఉంటుందని వారి నమ్మకం బ్యాంకులో ఉంటే ఎక్కడికి పోదని ఓ ధైర్యం అలాంటి బ్యాంకులపై ఉన్న నమ్మకం రోజురోజుకు ఇప్పుడు సన్నగిల్లిపోతోంది బ్యాంకులో పనిచేసే సిబ్బంది మోసాలకు పాల్పడుతున్నారు కొందరు బ్యాంకు ఉద్యోగులు కస్టమర్ల నగదుతో బంగారు నగలతో ఉడాయిస్తున్నారు చిలకలూరుపేట ఐసీఐసీఐ బ్యాంక్ మోసంతో ఖాతాదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు పిల్లల పెళ్లి కోసమో ఇల్లు కొనుగోలు కోసమో భవిష్యత్ అవసరాల కోసమో దాచుకున్న సొమ్ము లేదని చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు ప్రభుత్వం జోక్యం చేసుకుని తమకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు చిలకలూరుపేట ఐసీఐసీఐ బ్యాంకులో భారీగా నగదు బంగారము ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి నగదు మాయమైనట్లు వార్తలు రావడంతో ఖాతాదారులు పెద్ద సంఖ్యలో బ్యాంకు వద్దకు తరలివచ్చారు గతంలో పనిచేసిన మేనేజర్ నరేష్ అతని అనుచరుడు హరీష్ అప్రెజర్ ఆధ్వర్యంలో ఈ గోల్మాల్ జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు ముఖ్యంగా కొందరు వ్యక్తులు బ్యాంకులో నగదు డిపాజిట్ చేయగా వారికి నకిలీ బాండ్ పేపర్లు అందించారని సమాచారం కొందరు బ్యాంకులో బంగారం తనఖా పెడితే వారి పేరు మీద అసలు బంగారమే పెట్టలేదని బ్యాంకు వారు తెలియజేయడంతో బాధితులు తెల్లమొహాలు వేశారు అలాగే బాధితులకు తెలియకుండా వారి ఫిక్స్డ్ డిపాజిట్ల మీద రుణాలు పొందినట్లు వెలుగు చూసిందే కొందరు బంగారం తాకట్టు పెట్టి కొంత అప్పు తీసుకుంటే దానికి మించి అదనంగా అప్పు తీసుకున్నట్లు బ్యాంకు వారు చెప్పడంతో బాధితులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు ఉదయం వస్తే బ్యాంక్ నిండా వీళ్ళే ఎఫ్డీలకి సమాధానం లేదు ఇంట్రెస్ట్ లేదు రెండు నెలల నుంచి వన్ మంత్ 50 లాక్స్ చేస్తే దానికి సంబంధించి ఎఫ్డీ ఇంట్రెస్ట్ పడలేదని నేను అడుగుతుంటే ఇది బయట పడింది సార్ గోల్డ్ మీద మాకు ఇంట్రెస్ట్ లేకుండా అమౌంట్ అని చెప్పేసి 5 లక్షలు గోల్డ్ అయితే 3 లక్షలు 2.5 లక్షలు ఆ ప్రాసెస్ లో ఇచ్చారు వాళ్ళు స్లిప్ వెనక పెన్ మీద రాసి బ్యాంక్ స్టాంప్ వేసి సైన్ ఇచ్చి ఇచ్చారు మెయిన్ పర్సన్స్ వచ్చి హరీష్ నరేష్ రేఖ హరీష్ వచ్చేసి రిజైన్ చేశారని చెప్తున్నారు నేను 20 డేస్ 15 డేస్ బ్యాక్ గోల్డ్ తీసుకెళ్లాను రిజైన్ చేస్తే నాకు గోల్డ్ ఎట్లా ఇస్తాడు ఇప్పుడు వచ్చి ఆ మాట చెప్తున్నారు మొత్తం ఉన్నాయి సార్ బ్యాంకు సిబ్బంది వరుసగా మోసాలకు పాల్పడుతున్నారు బ్యాంకులు దొంగలు పడ్డారంటే బయట నుంచి వచ్చిన వ్యక్తులు కాదు ఇంటి దొంగలే బ్యాంకులు చేసే సిబ్బంది ఇక్కడ కస్టమర్ల నగదు బంగారు నగలతో ఉడాయిస్తున్నారు ఖాతాదారులకు నకిలీ రసీదులు ఇచ్చి మోసం చేస్తున్నారు ఒక్క పల్నాడు జిల్లాలోనే వరుసగా బ్యాంకుల్లో ఇలాంటి పరిస్థితి నెలకొంది గతంలో నర్సారావుపేట సత్తెనపల్లి మండలం రెంటపాళ్ళ ఆంధ్ర బ్యాంక్ క్రూసూరు మండలం దొడ్లేరులు చైతన్య గ్రామీణ బ్యాంక్ ఇలా వరుసగా సిబ్బంది చేతివాటంతో కస్టమర్లను మోసం చేశారు ఇప్పుడు తాజాగా ఐసీఐసీఐ బ్యాంకులో గోల్మాల్ జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు కొందరు పిల్లల పెళ్లిల కోసమని మరికొందరు పిల్లల చదువులకని మరికొందరు వృద్ధాప్యంలో నగదు ఫిక్స్ డిపాజిట్లు చేస్తే వడ్డీ వస్తుందని బ్యాంకులు నగదు దాస్తే భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుందని ఎన్నో ఆశలతో డబ్బు దాచుకున్నారు బ్యాంకు వారు నట్టేట ముంచారని మదనపడుతున్నారు బాధితులు ఏది ఏమైనా తమ సొమ్ము తమకు అందించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు దీనిపై విచారణ జరిపేందుకు బ్యాంకుకు ఉన్నతాధికారులు వచ్చి విచారణ ప్రారంభించారు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు 30 కోట్ల మేర చీటింగ్ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి చిలకలూరుపేట నర్సరావుపేట విజయవాడ ఈ 3 చోట్ల ఈ ఐసీఐసీ బ్యాంకులో జరిగినటువంటి ఫ్రాడ్కి సంబంధించి ఈరోజు 2వ రోజు ఈ చిలకలూరుపేట బ్యాంకులో దర్యాప్తు చేపట్టడం జరిగింది అందులో భాగంగా సుమారు 10 మంది వరకు ఈరోజు బాధితులు వచ్చారు వాళ్ళ తాలూకా స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం జరిగింది ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది రేపు ఎల్లుండి కూడా బ్యాంక్ సెలవులు కాబట్టి మాకు గుంటూరులో సిఐడి ఆఫీస్కి ఎవరైనా బాధితులు వచ్చినట్లయితే అక్కడ మేము అందరం కూడా ఉంటాం టీము ఇన్వెస్టిగేషన్ టీము ఈ బాధితులందరికీ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం అక్కడికి ఎవరు వచ్చినా సరే రేపు ఎల్లుండి అక్కడ స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం జరుగుతుంది ఇంకా ఫర్దర్గా కూడా మనకి సోమవారం మంగళవారం కంటిన్యూగా
వర్కింగ్ డేస్ కాబట్టి సంబంధిత బ్యాంకులు మేనేజర్ నరేష్ అప్రైజర్ హరీష్ లు నర్సరావుపేట బ్రాంచ్ లో పని చేసినప్పుడు ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఖాతాదారులు బ్యాంక్ వద్దకు వచ్చి తమ ఖాతాలను పరిశీలించుకొని వెళ్లారు. మరోవైపు వ్యాపారులు ఓవర్ డ్రాఫ్ట్ ఖాతాల్లోనూ మోసం జరిగిందన్న విమర్శలు వచ్చాయి. తమకున్న ఓవర్ డ్రాఫ్ట్ లిమిట్ ను పెంచి అందులో కొంత మొత్తాన్ని ఇతరులకు ట్రాన్స్ఫర్ చేశారని వ్యాపారులు చెబుతున్నారు. బ్యాంకులో జరిగిన మోసంపై చిలకలూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు బ్రాంచ్కు వెళ్లి ఖాతాదారులతో మాట్లాడారు. అయితే ఇప్పటికే ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించిందని, నరేష్ హరీష్ పై లుక్అవుట్ నోటీసులు జారీ చేసిందని పుల్లారావు చెప్పుకొచ్చారు. సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ తో ఆయన ఫోన్లో మాట్లాడారు. జరిగినటువంటి అవకతవకలు కానీ ఫ్రాడ్ కానీ మేనేజర్ కానీ ఎవరైతే గోల్డ్ అప్రైజర్ చేసినటువంటి మోసాలు చిలకలూరుపేట నరసరావుపేట విజయవాడ ఈ మూడు బ్రాంచీల్లో ఇటువంటి అవకతవకలు జరిగినాయి. బ్యాంకు పేరు చెప్పి అనధికారికంగా డిపాజిట్లు కానీ అనధికారికంగా గోల్డ్ కానీ లేదా బ్యాంకులో పెట్టినటువంటి గోల్డ్ను బయటకు తీయడం కానీ బ్యాంకులో వేసినటువంటి డిపాజిట్లు వాళ్ళ ద్వారా నమ్మకంగా చెక్కులు తీసుకొని ఆ చెక్కులు డ్రా చేయటంలో కానీ కొంతమంది ఇళ్ళకెళ్ళి డబ్బులు చెక్కు తీసుకొని కూడా వాళ్ళకేమి ఎవిడెన్స్ లేదు ఎటువంటి పత్రం ఇవ్వకుండా నమ్మించడంలో కానీ ఖాతాదారులు కానీ తెలిసినటువంటి వారి దగ్గరకు వెళ్ళి ఏజెంట్ బట్టి వరుసను బట్టి పిలిచి వాళ్ళని లోపరుచుకున్నటువంటి నరేష్ బ్రాంచ్ మేనేజర్ బ్రాంచీలో కూడా కొంతమంది వారికి సహకరించినట్టుగా కూడా కనపడతా ఉంది. మూడు సంవత్సరాల క్రితం చిలకలూరుపేట నుంచి బదిలీ అయిన చిలకలూరుపేటలో సెప్టెంబర్ 23వ తేదీ కూడా ఒక 10 లక్షలు ఒక ఎన్ఆర్ఐ వాళ్ళ కుమారుడు డబ్బులు పంపిస్తే 10 లక్షలు డిపాజిట్ పేరు తీసుకెళ్ళిపోయాయి. అంటే 3 ఏళ్ల బ్యాంక్ ఆర్థిక లావాదేవీలు పెంచే క్రమంలో కొన్ని తప్పులు జరిగాయని, తానే తప్పు చేశానని బదిలీ చేయాలని చూస్తున్నారంటూ ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజర్ నరేష్ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. విజయవాడ భారతీనగర్కు చెందిన చంద్రశేఖర్, ప్రవీణ్ ఇద్దరు కలిసి ఏలూరు రోడ్డులో నగదు తీసుకున్నారని, నర్సారావుపేటలోని కరుణాకర్, చిలకలూరుపేటకు చెందిన హరీష్కు అన్ని విషయాలు తెలిసినని, ఐసీఐసీఐ బ్యాంకు జోనల్ మేనేజర్ సందీప్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని, చనిపోదామని నిర్ణయించుకున్నానని, కానీ భార్యాపిల్లలు గుర్తుకొచ్చారన్నారు నరేష్. బ్యాంకు లావాదేవీలపై అధికార యంత్రాంగం పూర్తిస్థాయి విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తుందని బ్యాంక్ అధికారులు భరోసా ఇస్తున్నారు.